మహానీయుడు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాలలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు హాజరవుతున్నటువంటి సత్యాగ్రహ దీక్షకు విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాలలో రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహించబడే సత్యాగ్రహ దీక్ష, ఈ సత్యాగ్రహ దీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతిని జాతి సంపదను దోచిపెడుతున్నటువంటి విధానాన్ని మోడీ అదానికి చేస్తున్న కుట్రపూరితమైన వ్యాపారాల్ని ఎండగడుతున్నటువంటి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారిపైన 2 సంవత్సరాల శిక్ష పడేటట్టు చేసి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి ఏకంగా 24 గంటల్లోనే ఇల్లు ఖాళీ చేయాలని తాకిదులు ఇచ్చినటువంటి బీజేపీ యొక్క కక్షసాటి ధోరణిని ఎండగట్టే విధంగా ఈ దేశంలో ప్రమాదంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిందిగా ప్రజాస్వామ్యవాదులందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు తెలంగాణలో మంచిర్యాలలో జరిగే జాతీయ సత్యాగ్రహ దీక్షలో భాగంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు హాజరవుతున్నారు. పెద్దలు బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో జరిగే ఒక భారీ సమావేశానికి మల్లికార్జున ఖార్గేతో పాటు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరెత్తారు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వి, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, సేవదర్శులు అందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ విధిగా భావించి ప్రజాస్వామ్య రక్షణ కోసం జరుగుతున్నటువంటి పోరాటానికి మద్దతు పలకాలని ఈ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.